అత్యవసర స్థితిలో రైతులు పంటను హార్వెస్ట్ చేసినప్పుడు సరసమైన మార్కెట్ ధరలు లభించినప్పుడు పంట నిల్వ చేసుకోవడానికి తగిన సదుపాయాలు కొరత ఉన్నది. చేపలకు విదేశీ ఎగుమతి అవకాశాలు చాలా తక్కువగా కనుక ఇతర రాష్ట్రాల్లోని మార్కెట్ల మీద ఆధారపడవలసి వస్తున్నది. స్వరాష్ట్రాలలో చేపల వినియోగానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటూ రైతులకు భరోసా కల్పించను. రొయ్యల సాగుపై సరైన నియంత్రణ కొరవడినందున ఉత్పత్తులలో నాణ్యత లోపించి విదేశీ ఎగుమతులు తరచుగా తిరస్కరణ గురవుతున్న పరిస్థితులు అధ్యక్ష. ఇలాంటి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులలో కొన్ని కొన్ని సందర్భాల్లో రైతులు ఎక్కువగా నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వాటితో పాటుగానే మన రాష్ట్రంలో సుమారుగా 8 లక్షల ఎకరాలలో మేజర్ రిజర్వాయర్స్ కానివ్వండి, పంచాయతీ స్థాయిలో ఉన్న ట్యాంక్స్ కానివ్వండి, రైతు వారీగా కల్టివేట్ చేస్తున్నటువంటి ఫ్రెష్ వాటర్ ఫిజికల్చర్కి సంబంధించి కానివ్వండి, ఎంతో ఉత్పత్తులు ఉన్న పరిస్థితులు, వీటన్నిటి కూడా మన రాష్ట్రంలో వినియోగం అనేటువంటి చాలా తక్కువ అధ్యక్ష. ఇతర రాష్ట్రాలకు ఎక్కువగా ఎగుమతులయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి ప్రత్యేక పరిస్థితులలో ముఖ్యమంత్రి గారు మన కోవిడ్ టైంలో ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి కాలేనటువంటి పరిస్థితుల్లో రైతు నష్టపోతున్న పరిస్థితులలో స్వయంగా ముఖ్యమంత్రి గారే బెంగాల్ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, అస్సాం ముఖ్యమంత్రి గారితో, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి వీరితో మాట్లాడి అక్కడ మార్కెట్లను తెరిపించి మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్నటువంటి ఈ ఎగుమతులను ఉత్పత్తులను ఆ రాష్ట్రాలకు ఎగుమతి చేయించి మార్కెట్ సౌకర్యానికి వెసులుబాటు కల్పించిన పరిస్థితి అధ్యక్ష. ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎక్కడ లేవు అధ్యక్ష. ప్రత్యేకించి కోవిడ్ సందర్భంలో డైలీ ఆరోగ్యపరమైన సమస్యలతో పాటుగానే ఈ ఆక్వా ఉత్పత్తులకు సంబంధించి మార్కెట్ విధ విధానాల మీద డైలీ మానిటరింగ్ చేస్తూ మరి ప్రైవేట్ యాజమాన్యాలతో కొనుగోలు చేయించి మన రైతులను మరి మద్దతు ధర కల్పించి గిట్టుబాటు ధర కల్పించి రైతులు ఆదుకున్న పరిస్థితులు ఉన్న అధ్యక్ష. ఇలాంటి పరిస్థితుల్లో నాణ్యమైనటువంటి సీడ్ నాణ్యమైనటువంటి క్వాలిటీ ఫీడ్ రైతులకు అందించే విధంగా ఇప్పటికే రైతు భరోసా కేంద్రాలలో 36 చోట్ల అనువైనటువంటి ప్రాంతాలలో ఈ ఆక్వా టెస్టింగ్ ల్యాబ్స్ కూడా ఏర్పాటు చేసి సుమారుగా 50 కోట్ల రూపాయలు వెచ్చించి సీడు ఫీడు ప్రత్యేకించి ఈ రెండింటిలో స్టాండర్డ్స్ ప్రమాణాలను పాటిస్తూ క్వాలిటీ మెటీరియల్గా అందించినట్లయితే రైతు ఎట్టి పరిస్థితులు నష్టపోయే పరిస్థితులు ఉండవు కాబట్టి రైతును ఆదుకోవాలి. ఈ విధంగా ప్రభుత్వ సహకారంతో రైతును ఆదుకుంటూ రైతు పండించినటువంటి పంటను గిట్టుబాటు ధరకి ఎగుమతిదారుల ద్వారా కొనుగోలు చేయించేటటువంటి మానిటరింగ్ సిస్టాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ అథారిటీని ఏర్పాటు చేయడం అధ్యక్ష. ఇలాంటి పరిస్థితులలో ఇప్పటికే ఈ రంగానికి సంబంధించి గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేనటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి విసులుపాట్లు కల్పించడం జరిగింది అధ్యక్ష. ఆక్వా రైతులకు సంబంధించి పవర్ ట్యారిఫ్ ఇష్యూలో సుమారుగా 740 కోట్ల రూపాయలు ఇచ్చేయటం, అలాగే ఆక్వా ల్యాబ్స్ సంబంధించి 35 ల్యాబ్స్ 50 కోట్ల రూపాయలతో ఇచ్చేయటం, అనువైన ప్రతి ప్రాంతంలో కూడాను ఆక్వా ఉత్పత్తిని నిల్వ ఉంచుకోవడానికి అవసరమైనటువంటి కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ కల్పించటం, ఏక్విఎఫ్ హ్యాచరీకి సంబంధించి ఇతర దేశాల నుంచి వచ్చేటటువంటి బ్రోడర్స్ని టెస్ట్ చేయడానికి బిఎంసీ అని చెప్పేసినటువంటి ఆక్వా టెస్టింగ్ క్వారంటైన్ ల్యాబ్స్ ఉంటాయి అధ్యక్ష. బంగారపాలెం విశాఖపట్నం దగ్గరలో 35 కోట్ల రూపాయలతోటి ఒక ల్యాబ్ని కూడా ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ప్రభుత్వ పరంగా నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఈ విధంగా అనేక రకాలైనటువంటి నిర్ణయాల ద్వారా ఈ ఆక్వా రంగాన్ని ఉత్పత్తి చేయడం సస్టైన్ చేయడమే కాకుండా మరి మనకున్నటువంటి 974 కిలోమీటర్ల సుస్థిరమైనది కోస్తా తీరం అధ్యక్ష. సహజంగా మన రాష్ట్రంలో మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఇతర రాష్ట్రాలకు వలసగా బ్రతుకు తెరు కోసం వలసగా వెళ్ళేటటువంటి కూలీలకు సంబంధించి ప్రత్యేకించి కోవిడ్ టైంలో మనం చూసాం అధ్యక్ష. ఏ ప్రాంతం చెల్లినప్పుడు కూడా వలసగా ఎందుకు వెళ్తున్నారని చెప్పేసి అడిగినప్పుడు వారు బ్రతుకు తెరు కోసం మనం ఇతర ప్రాంతాలకు వెళ్తున్నామని చెప్పిన పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో మన జనవరిలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన 22 మంది మత్స్యకారులు గుజరాత్ వలస వెళ్ళి పాకిస్తాన్ జలాలలోకి వెళ్ళి వాళ్ళ చేత కారాగారంలో ఎత్తుకుని వాళ్ళ నిబంధనలకు విరుద్ధంగా వేట చేస్తున్నారని చెప్పి పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు పాదయాత్రకు ముందు ఆ కుటుంబాలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం అధికారంలోకి వచ్చినటువంటి 4 మాసాల్లోనే మీ కుటుంబ సభ్యులను మీ ఇంటికి తీసుకొచ్చి చేర్పించే బాధ్యత నాది అని చెప్పి ముఖ్యమంత్రికి ఏదైతే హామీ ఇచ్చారో ఇచ్చిన హామీ మేరకు మరి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి
केंद्र प्रभुत्वं तो पल दफाल संप्रदिंची वारंदरिनी विडिपिंची तीसुकोच्चिनप्पुडु मरी वारंदरिनी कूडा मुख्यमंत्री गारि दग्गर समावेशपरिचे अध्यक्ष मुख्यमंत्री गारु ओकटे अडिगे अंदुलो उन्नटुवंटि व्यक्तुलनु మీరందరూ కూడా తరచూ గుజరాత్ అలాంటి ప్రాంతాలకు వలస వెళ్లవలసిన అవసరం ఎందుకు వస్తుంది పొరపాటున పాకిస్తాన్ జలాల్లోకి వెళ్లి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందని చెప్పి అడిగినప్పుడు అందులో ఉన్నటువంటి 15 సంవత్సరాల కురాడు ఒకటే చెప్పాడు అధ్యక్ష అయ్యా మాకు ఎంతో తీర ప్రాంతం ఉంది కానీ మేము కష్టపడి బోట్లు కానివ్వండి మా యజమానులు ఎవరైనా బోట్లు కట్టించి మేము అందులో వేటాడుకునేటువంటి అవకాశం కల్పిస్తే మేము వలస వెళ్లాల్సిన అవసరం లేదు కానీ మా ప్రాంతాల్లో ఒక బోట్ గనుక మేము నిర్మాణం చేసుకుంటే ఆ బోట్ ని హ్యాంకరింగ్ చేసుకోవడానికి అవసరమైనటువంటి జెట్టీ సౌకర్యాలు మా ప్రాంతంలో లేవని చెప్పేసి 16 సంవత్సరాల కురాడు అధ్యక్ష ఆ రోజు మాట్లాడటం జరిగింది అంటే కారణం ఏంటంటే మనకంతా సుస్థిరమైన తీర ప్రాంతం ఉన్నప్పటికీ కూడాను అవసరమైనటువంటి మౌలిక సౌకర్యాలు మన రాష్ట్రంలో అందుబాటులో లేకపోవడం వల్ల ఈ ఎంతో వలస కూలీలు గల వేలాది మంది బయట రాష్ట్రాలకు వెళ్తున్నారు అని చెప్పి ఆలోచన చేసి అప్పటి వరకు ఎంతో కాలం నుంచి పెండింగ్ ఉన్నటువంటి మేజర్ ఫిషింగ్ హార్బర్స్ వాటన్నిటిని కూడా నిర్మాణం చేపట్టాలని నిర్ణయం చేయటం 9 జిల్లాలలో 8 మేజర్ ఫిషింగ్ హార్బర్లు 4 మేజర్ 4 మైనర్ ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ మొత్తం 3200 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టడానికి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయటం ఆ దిశగా ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష ఎంతో కోస్ట్ లైన్ ఉంది అధ్యక్ష మనకి కానీ ఈ మేజర్ ఫిషింగ్ హార్బర్స్ అనేది లేకపోవడం వలన మన మత్స్య సంపద అంతా కూడా ఇతర రాష్ట్ర వాళ్ళు మన జలాల్లోకి వచ్చి దాన్ని క్యాచ్ చేసేటువంటి పరిస్థితి ఉన్న అధ్యక్ష ఇలాంటి పరిస్థితులకు భిన్నంగా రానున్న రోజుల్లో మన రాష్ట్రంలో మన తీరంలో ఉన్నటు వస్తున్నటువంటి ఈ మెరైన్ ప్రొడక్ట్స్ మొత్తాన్ని కూడా మన రాష్ట్రం నుంచి ఎగుమతి అవ్వాలి వారికి అవసరమైనటువంటి మౌలిక సౌకర్యాలు కల్పించడం వలన ఈ వలస కూలీల ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసిన సందర్భం అధ్యక్ష ఈ విధంగా మెరైన్ సెక్టార్ సంబంధించి ఈ మేజర్ ఫిషింగ్ హార్బర్స్ ఏర్పాటు చేయటం బ్యాన్ పీరియడ్ రిలీఫ్ ని 4000 నుంచి 10000 రూపాయలు చేయటం ఈ సంవత్సర కాలంలోనే రెండు పర్యాయాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష వాళ్ళ బ్యాన్ పీరియడ్ రిలీఫ్ ప్రారంభంలో 97 కోట్లు మరి మొన్నటి రోజున కోవిడ్ టైంలో ఇబ్బందుల్లో ఉన్నారు ప్రజలు ఈ టైంలో కనుక ఇచ్చినట్లయితే వారికి ఎంతో వెసులుబాటు కల్పించిన వాళ్ళు అవుతామని చెప్పి 110000 మందికి సుమారుగా 110 కోట్ల రూపాయలు బ్యాన్ పీరియడ్ రిలీఫ్ కింద మనిషికి 10000 రూపాయలు చెప్పిన ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇంతటి వెసులుబాటు ఏ రాష్ట్రంలో కూడా జరిగిన సందర్భం లేదు అధ్యక్ష వాటితో పాటు ఫ్రంట్ అండ్ సబ్సిడీగా డీజిల్ సబ్సిడీని 6 రూపాయల నుంచి 9 రూపాయలు చేసి ఏ రోజైతే డీజిల్ సబ్సిడీ వినియోగించుకుంటాడో వినియోగించుకున్న రోజే ఈ ఫ్రంట్ అండ్ స్మార్ట్ కార్డు ద్వారా వారి ఖాతాల్లోకి జమ అయ్యేటువంటి పరిస్థితి అధ్యక్ష ఈ విధంగా ఈ చనిపోయినటువంటి వ్యక్తులకు 5 లక్షల రూపాయల నష్టపరిహారం నుంచి 10 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించడం ఈ విధంగా అంతేకాదు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళ ఆయిల్ అన్వేషణకు సంబంధించి ఆ ప్రాంతంలో బ్యాన్ పీరియడ్ విధించినప్పుడు వారికి ఇస్తానన్నట్టు నష్టపరిహారం చెల్లించకపోవడం వలన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం వారికి రాష్ట్ర ప్రభుత్వమే మనకు బడ్జెట్ నుంచి వారికి సుమారుగా 80 కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించిన పరిస్థితి ఉంది అధ్యక్ష ఈ విధంగా అనేక రకాలైనటువంటి వెల్ఫేర్ కార్యక్రమాల ద్వారా ఈ ఫిషరీస్ సెక్టార్ సంబంధించి యాక్టివిటీని పెంచాలి ఆ ఉత్పత్తులు పెంచాలి ఆ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడాను మెరుగైనటువంటి జీవన విధానం కల్పించాలని చెప్పి ప్రత్యేకమైన దృష్టిని సారించి ముఖ్యమంత్రి గారు ఈ ఆక్వా అథారిటీని తీసుకురావటం ఆక్వా రైతులకు సంబంధించి వారు పండించేటటువంటి పంటలకు గిట్టుబాటు కల్పించడం క్వాలిటీ ఫీడ్ అందించడం అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి మెరైన్ సెక్టార్ని కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఇన్ని రకాలైన కార్యక్రమాలు చేస్తూ చేపట్టినటువంటి పరిస్థితుల్లో దాన్ని సమగ్రవంతంగా మరి బలవంతంగా దాన్ని తయారు చేసి ఆ చట్టాన్ని ముఖ్యమంత్రి గారి యొక్క అధ్యక్షతనే దాదాపు ప్రతి 3 మాసాలకు ఒకసారి ఈ చట్టాన్ని అమలు జరిపే విధానంలో ఉన్న లోటుపాట్లన్నింటిని కూడా సమగ్రంగా పరిశీలన చేయాలని చెప్పి నిర్ణయం చేయటం దాంతో భాగంగానే ఆ చట్టంలోనే ఆ కమిటీల్లోనే 5 ఆక్వా రంగానికి సంబంధించినటువంటి రైతులను కూడా సభ్యులుగా చేరుస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ఎంతో ఈ రంగానికి సంబంధించి ఈ రంగాన్ని బలోపేతం చేయడానికి ఆక్వా ఉత్పత్తులు పెంచడానికి వేలాది కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెట్టడానికి ఉపయోగపడేటువంటి మెరుగైనటువంటి ఈ బిల్లుని గౌరవ సభ్యులందరూ కూడాను మరి సానుకూలంగా మరి దీనిని ఆమోదించే దశగా నిర్ణయం ఆమోదిస్తారని చెప్పారు కూడా కోరుకుంటూ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు దీని మీద మీరు మాట్లాడతారన్నారు
So I beg to move that the bill be passed.